హట్టన్ అనే ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే భూమి మొత్తం ఒక్కలాగా లేదు పొరలు పొరలుగా ఉంది అని చెప్పాడు. ఈ పొరలు పొరలుగా అనగానే వీడికి ఒక ఐడియా వచ్చింది, లోపటి పొరలో ఏముందో చూద్దాము అని. అంతే కదా ఉత్సాహం, తోవటం మొదలుపెట్టాడు. తోవటం మొదలు పెడితే ఏముంది, ఎప్పుడో వేల ఏళ్ల కింద చనిపోయిన వాళ్ళ అస్థి పంజరాలు ఉన్నాయి అక్కడ, ఫాసిల్స్. ఇంకా ఏమున్నాయి, ఆ అస్థి పంజరాల పక్కనే ఏవో కొన్ని ఆభరణాలు, ఏవో కొన్ని వాళ్ళు దాచిపెట్టుకున్నవి డబ్బాలు, ఏవో. మీకు పిరమిడ్స్ తెలుసు కదా, పిరమిడ్స్ ఏంటి, సమాధులే కదా. సమాధులే ఏంటి అంటే అక్కడ ఈజిప్ట్లో అయినా ఇక్కడ ఇండియాలో అయినా అరబ్లో అయినా ఎక్కడైనా కొంతకాలం కింద కొన్ని వేల ఏళ్ల కింద ఏమి నమ్మేవాళ్ళు అంటే ఈ మనిషి చచ్చిపోతాడు మళ్ళీ పునర్జన్మ వస్తుంది, పునర్జన్మ వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఉపయోగించుకుంటాడు అని వీళ్ళు పిరమిడ్లు కట్టి అందులో ఏం పెట్టారు, ఆ మనిషికి సంబంధించిన వస్తువులన్నీ అందులో పెట్టారు, ఆయన వాడుకున్న వస్తువులు. ఇంకా ఎందుకంటే ఆయన లేచి కనుక ఇట్లా రిలాక్స్ అవుతారేమో అని ఈజీ చైర్లు బెడ్స్ ఆయనకు సంబంధించినవన్నీ అందులో పెట్టారు, అందుకే అంతంత పెద్దగా అయినాయి. అయితే అంత పిరమిడ్లు వేరే దేశాల్లో లేకపోయినా కూడా ఆ భావం మాత్రం అన్ని దేశాల్లో అట్లాగే ఉంది. తర్వాత తర్వాత ఏం తెలిసింది, మనిషి ఎవడు పుట్టించలేదు, ఒకసారి చచ్చిపోయిన తర్వాత పునర్జన్మ ఉండదు, ఇవన్నీ తర్వాత తర్వాత ఎస్టాబ్లిష్ అయిపోయింది. అందువల్ల ఈ సమాధులలో అవి ఇవి పెట్టడం అనేది మానేశారు, ఎలక్ట్రికల్ క్రిమేషన్లో తీసుకుపోయి మొత్తం భస్మం చేస్తున్నారు. అవునా కాదు, ఎందుకు, దట్ ఈస్ ద చేంజ్, ఆలోచన విధానంలో వచ్చిన మార్పు వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇందాక ఒక పాప పుట్టింది, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇట్లా అన్నాడు అని చెప్పా కదా, పాప కానీ బాబు కానీ. నేను అనేది ఏంటంటే బయాలజీలో ఒక థియరీ ఉంది, ఆంటోజెనీ రిపీట్స్ ఫైలోజెనీ. ఆ ఆంటోజెనీ రిపీట్స్ ఫైలోజెనీ ఏమిటి అనేది మీరు వెతికి చదువుకోండి. అయితే నేను ఇందాక చెప్పా కదా ఆది మానవుడు మొట్టమొదలు ఎట్లాగైతే నాలుగు కాళ్లలో నుంచి రెండు కాళ్ల మీదకి వచ్చాడో వచ్చాడు కదా. ఇప్పుడు ప్రతి పుట్టిన ప్రతి బిడ్డ మగగాని ఆడగాని ఏం చేస్తున్నారు, వెన్నుపూస మీద ఇట్లా వెల్లెలకల పడుకొని ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటారు. అవునా, తర్వాత ఏమైంది, విత్ గ్రేట్ డిఫికల్టీ స్ట్రగుల్ అయ్యి 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 మెల్లకేం చేస్తారు, పొట్ట మీదికి పడతారు, బోర్లా పడతారు. పొట్ట మీదికి పడితే ఏమిటి, నౌ ద బాడీ హ్యాస్ బికమ్ ఏ యాంఫీబియన్, కప్పలాగా తయారయ్యారు. మనకు కనబడదు కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక ఫిష్ లాగా స్విమ్ చేశారు, అది మనకు గర్భంలో కనబడదు. బయట వచ్చిన తర్వాత పరిణామం కనబడిందా మీకు, కప్పలాగా అయిపోయి ఆ కాళ్ళు చేతులు గీకి గీకి క్రాల్ చేసి ఏది బల్లిలాగా కప్పలాగా కొంచెం లేచి మొకాళ్ళ మీద నిలబడి గెంతటం. మీకు కప్ప గుర్తొస్తుందా రాదా, మరి దేవుడు పుట్టిస్తే ఈ దశలన్నీ ఎందుకయ్యా నాకు, తక్కువని లేచి నిలబడాలి కదా, నేను లేచి పుట్టగానే నేను లేచి ఇట్లా మైకు పట్టుకొని మాట్లాడాలి కదా, నాకెందుకు ఇన్నేళ్ళు పట్టింది, మీరు అడగండి కదా. అయిపోయిందా, రెప్టైలు ఆంఫీబియా అవన్నీ దశలు అయిపోయినాయి. తర్వాత ఏమైంది, నేను ఇందాక ఆది మానవుడు సంగతి చెప్పినట్టే వాడు కూడా మెల్లగా మెల్లగా ప్రయత్నించి రెండు కాళ్ళ మీద నిలబడతాడా లేదా, బైపీడల్ టెట్రాపీడల్ నుంచి బైపీడల్ అయ్యాడు కదా, బైపీడల్ అయ్యాక చేతులు ఫ్రీ అయిపోయినాయి కదా, ఏది కనబడితే అది కొట్టడం, ఇంకా వాడి చేష్టలన్నీ మొదలైతాయి. అవునా కాదా, అదే ఆది మానవుడు చేసినయే మనం ఇప్పుడు చేస్తున్నాం, చేసుకుంటూ పెరుగుతున్నాం, అదే ఆంటోజెనీ రిపీట్స్ ఫైలోజెనీ అనేది. అర్థమవుతుందా, జీవ పరిణామం 100కి 110% జరిగింది, అందులో సందేహం లేదు. అది పనికిరాదు, అది చదవద్దు అన్నవాడు మూర్ఖుడు, వాడు ఎవడన్నా కానీ ఈజ్ అ స్టూపిడ్ ఫెలో. అందువల్ల మనకు సిలబస్లో ఉండని లేకపోని మీరు మాత్రం దాన్ని వదలకండి. నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైనవి కదా, మన జీవితంలో అవి ఎంతగా ఉన్నాయి అంటే మనిషి అయిన వాడు మనిషిగా ఎదిగి మనిషిగా బతికి అవి ఎదగటం అనే ప్రక్రియ చాలా గొప్పది ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకోవాలా లేదా, తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలన్నప్పుడు మీరు జీవ పరిణామం చదవద్దు, డార్విన్ చెప్పింది అబద్ధము, దేవుడు పుట్టించాడు స్పెషల్ థీరీ చదువుకోండి అంటే దాన్ని నమ్ముదామా మనము, నో, వి హ్యావ్ టు సే నో ఫర్ ఇట్. తప్పనిసరిగా మనము జీవ పరిణామాన్ని చదువుకోవాల్సిందే, సైంటిఫిక్ టెంపర్ పెంచుకోవాల్సిందే, దాన్ని విస్తృతంగా జనంలో ప్రచారం చేయాల్సిందే, ఆ సైంటిఫిక్ అవుట్లుక్ను మనము బ్రతికినంత కాలం దాన్ని ఉపయోగంలో పెట్టాల్సి, ఊరికే తెలుసుకొని కళ్ళు మూసుకుంటే కాదు, దాన్ని ప్రతి అంశంలో అది పనికొస్తుందా లేదా, దీని ఉపయోగం ఏమిటి అని ప్రతి చోట మనం దాన్ని ఉపయోగిస్తూ
ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. డు యు అగ్రీ విత్ మీ? మీరందరూ ఒప్పుకుంటారా? Yes, you go ahead with this message. మీరు చదవండి, ఇంకా ఎక్కువ తెలుసుకోండి. లూసీ ఎలా వచ్చింది? ఇప్పుడు ఏదో ఒక బిగినింగ్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరో ఒక లూసీతో పాటు ఒక మగ జంతువు కూడా ఏదో ఉండి ఉంటుంది. అప్పుడు ఏముంది, అన్ని లక్షల ఏళ్ల కింద ఏం జరిగింది మనకు తెలియదు. అయితే సైంటిస్టులు ఏమన్నారంటే, ఒక యూనివర్సల్ మదర్ ఎవరో ఉండి ఉంటారు, ఆ యూనివర్సల్ మదర్ నుంచే మన జాతులన్నీ ఉద్భవించాయి అని ఒక అభిప్రాయానికి వచ్చి, మరి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒక పేరు ఉండాలి కదా అని లూసీ అన్నారు. అంతేగాని లూసీ అక్కడ మనకేదో కనబడలేదు. అయితే ఆ లూసీ మోడల్స్ను తయారు చేసి ఇంటర్నేషనల్ మ్యూజియంస్లో, లండన్లో, జర్మనీలో అక్కడ ఇక్కడ పెట్టారు. లూసీ ఉంటే బహుశా ఇట్లా ఉండొచ్చు అనేది ఒక ఊహ చిత్రం. ఇప్పుడు నేను చెప్పినాయని నేను చూసి వచ్చి చెప్పానా? నేను చదువుకొని విజ్ఞతతో ఇవన్నీ నిజమే అని పూర్తిగా నమ్మి నా తర్వాత తరం వాళ్ళు పిల్లలు ఇవన్నీ నేర్చుకోవాలనే ఒక బాధ్యతతో నేను చెప్తున్నాను. అట్లాగే మీరు కూడా చేయాలి. అయితే ఎవడు కూడా లక్షల ఏళ్ల కిందికి పోయి అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు పదేళ్ల కింద ఏం జరిగింది, లేదా నిన్న మనం అక్కడ లేనప్పుడు మన వెనుక ఏం జరిగింది రోడ్డు మీద మనకు తెలియదు కదా. అట్లాంటప్పుడు అయితే కొందరు ఏదన్నా ఒక సిద్ధాంతము అథెంటిక్గా చాలా బలంగా ఉదాహరణలతో చెప్తే గనక మనం నమ్మాలి, దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. అది నేను చెప్పదలుచు అవునా? సో విత్ దిస్, అది మనం అలవాటు లేదు కదా. నువ్వే కాదు, నీకు ముందు ఒక 1000 తరాల నుంచి అది ఉపయోగంలో లేదు. నువ్వే కాదు, ఎప్పటి నుంచో అది ఉపయోగంలో లేదు. ఇంకా అది ఇప్పుడు దాన్ని రియాక్టివేట్ ఎట్లా చేస్తావు? ఇప్పుడు ఉంది నెక్టేటింగ్ మెంబ్రేన్, దాన్ని రియాక్టివేట్ చేయగలవా? లేదు, నేను దాన్ని స్ప్రెడ్ చేసి ఫిష్ పెట్టుకున్నట్టు పెట్టుకుంటా అంటే పెట్టుకోగలవా? అయిపోయింది, జీవ పరిణామంలో అది జరిగిపోయింది. అది ఒక మూలకు పోయి చిన్న కణతలాగా అక్కడ ఉండిపోయింది. ఇక అంతే, అది మనం విషయం కొన్ని గ్రహించుకోవాలి అంతే తప్ప దాన్ని మళ్ళీ ఎట్లా చేద్దాము అనేది అయ్యే పని కాదు. ఒక్కటి ఏం గ్రహించాలంటే, నేను ఇందాక ఫిష్, యాంఫీబియా, రెప్టైల్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చా కదా, ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లోని మీరు 7వ క్లాస్ అయిపోయినాక ఏం చేస్తారు, 8 అయిపోయినాక ఏం చేస్తారు? ఇది కూడా అంతే, ఇది కూడా జీవ పరిణామంలో ఒకటి అయిపోయిన తర్వాత ఇంకో దాంట్లోకి మారిపోయింది, ఇంకో దాంట్లోకి మారిపోయాక ఇంకో దాంట్లోకి మారిపోయింది. అది హయ్యర్ గ్రేడ్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళి మ్యామేలియా, మ్యామెల్స్లోకి వచ్చేసిన తర్వాత హ్యూమన్ ఫామ్ అయిపోయాక. సో అట్లాంటివి చాలా అనుమానాలు వస్తాయి, చాలా ప్రశ్నలు వస్తాయి. అవన్నీ మనం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటూ ఉండాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే, సైంటిఫిక్ థింకింగ్, క్వశ్చనింగ్ అనేది మాత్రం సజీవంగా మీ లోపల పెట్టుకోండి. అది ఉంటే మీకు మీరే పైకి వస్తారు. విస్తృతంగా చదవండి, టీవీల ముందు కూర్చొని పిచ్చి సీరియళ్ళు చూడకండి. నేషనల్ జియోగ్రాఫిక్ అనే ఒక ఛానల్ ఉంది, వాళ్ళు ఒక అద్భుతమైన సీరియల్ ప్రసారం అయిపోయింది అనుకుంటా, లోగడ కొంతకాలం కింద చేశారు, ద జర్నీ ఆఫ్ ఎ మ్యాన్, చూసారా మీరు? అది మళ్ళీ ఎప్పుడన్నా వేస్తే అది చూడండి, నేను చెప్పిన విషయాలు మీకు గుర్తొస్తాయి. యూ కెన్ లెర్న్ మోర్ థింగ్స్. డిస్కవరీ ఛానల్ అని ఒకటి ఉంటుంది, యానిమల్ ప్లానెట్ అని ఉంటుంది. మీరు సైన్స్ పట్ల ఇంకా ఉత్సాహం పెరగాలి, ఉత్సుకత రావాలి అంటే అట్లాంటి ఛానల్స్ చూసి కొంత విజ్ఞానం సంపాదించుకోండి, ఉపయోగపడుతుంది మీ నిత్య జీవితంలో, ఉపయోగపడుతుంది మీ చదువులో కూడా ఉపయోగపడుతుంది. సో నేను ఇక్కడ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్.